వస్తానన్నా. హాయ్ తంబి, ఏంటి అలాగే ఉన్నావు? స్ప్రే కొడితే అమ్మాయిలు వెంట పడతారని టీవీలో యాడ్ చేసి మొన్న మీ షాప్కి వచ్చి పట్టుకెళ్ళి చితపోడేసుకున్నాను. ఒక్క అమ్మాయి కూడా వెంటపడలేదన్నా. స్ప్రే అమ్మాయిలు నేను వైపు చూసేలా చేయగలదు, కానీ వెంటపడేలా చేయలేదు. వెంటపడాలంటే కొంచెం ఫేస్ వాల్యూ కూడా ఉండాలి కదా. అంతేనంటారా? సర్లే, ఇంకోటి ఇవ్వండి. కొత్త సినిమాలు ఏవచ్చు భయ్యా? గొప్పలు గొప్పలు వచ్చిందేమో అడగరా. అస్తమానం ఇలా కెమెరా ప్రింట్ ఏం చూస్తావు భయ్యా? థియేటర్కి వెళ్ళి చూడు, అసలు మజా అక్కడ కనిపిస్తుంది. నేను క్రిస్టియన్, థియేటర్కి వెళ్ళను. సిడీవి బాబు, నేను ఏసుక్రీస్తు నమ్ముకున్నాను. అర్జెంట్ పని మీద ఒక చోటకి వెళ్తున్నాను. దేవుడు నీతో మాట్లాడమని ప్రేరేపించాడు, అందుకే వచ్చాను. యా, మాట్లాడండి ఆంటీ. నీ పేరేంటి బాబు? జానీ. జానీయా? అంటే నువ్వు క్రిస్టియన్వా? మీరు ఎప్పటి నుంచి క్రిస్టియన్ అండి? 6 సంవత్సరాల నుంచి బాబు. నేను పుట్టుకతోనే క్రిస్టియన్ అండి. మీకంటే చాలా సీనియర్లు. నువ్వు మారుమనసు పొందేవా? మారుమనసా? మా తాతగారు పాస్టర్, మా నాన్నగారు పెద్ద గాస్పల్ సింగర్. నేను అలాంటి ఫ్యామిలీలో పుట్టాను. నేను పుట్టడమే క్రిస్టియన్గా పుట్టాను. మళ్ళీ మార్మన్స్ ఏంటి? అది మీలాంటి వాళ్ళకి అవసరం, నాకు అవసరం లేదు. చూడమ్మా, పుట్టుకతోనే ఎవరూ క్రైస్తవులు కారు. ఒకడు తిరిగి జన్మిస్తేనే క్రైస్తవుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. ముందు నువ్వు మారుమనసు పొందు. ఆంటీ, నేను ఆల్రెడీ క్రిస్టియన్నే, నాకు గాస్పల్ చెప్తున్నారేంటి? సిల్లీగా. పరిసయ్యులు సద్దుకయ్యులు పుట్టుకతోనే దేవుడు ప్రజలైనప్పటికీ యోహాన్ దగ్గరికి బాప్తీసం పొందడానికి వచ్చినప్పుడు మారుమనసు పొందితేనే గాని బాప్తీసం ఏమైనా పంపించలేదా? ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘానికి రాస్తూ మారుమనసు పొందమని హెచ్చరించలేదా? యాక్చువల్గా నేను మారుమనసు పొందేసినట్లాంటి, ఎందుకంటే ఏ విగ్రహారాధన చేయను. మారుమనసు అంటే విగ్రహారాధన మానేయడమే కాదు, మనిషి ప్రవర్తన అంతా మారాలి. నీలో మారుమనసు లేదు. లోకస్తులకు నీకు ఏ తేడా కనిపించట్లేదు. క్రైస్తవుడంటే లోకం నుంచి ప్రత్యేకించబడినవాడు. నీకు అసలు లోకం అంటే ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు క్రైస్తవులైనా చిన్నప్పటి నుంచి నువ్వు చర్చికెళ్ళినా మారుమనసు లేకపోతే నరకం తప్పదని తెలుసుకో. నాకు ఇవన్నీ తెలీదండి. నేను మారుమనసు పొందాలి. ఎలా? ప్రార్థన చేసుకో. దేవుడే నిన్ను మారుస్తాడు, ఆయనే నీకు తోడుని నడిపిస్తాడు. ఉంటాను బాబు. ముందు నువ్వు మారు మనసు పొందు. ముందు నువ్వు మారు మనసు పొందు. నీ తల్లిదండ్రులు క్రైస్తవులైనా చిన్నప్పటి నుంచి నువ్వు చర్చికెళ్ళినా మారు మనసు లేకపోతే నరకం తప్పదని తెలుసుకో. ప్రభువా, చిన్నప్పటి నుండి చర్చకు వస్తున్నాను, కానీ ఎప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి, ఒక పెద్ద చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను కూడా క్రైస్తవుని అనుకున్నాను. కానీ క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలని నాకు తెలియదు. అసలు నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అని కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రభువా, నాకు ఇప్పుడు భయంగా ఉంది. నేను మారు మనసు పొందాలి. నాకు సహాయం చేయవా? నాకు తోడుగా ఉండి నన్ను మార్చవా? ప్లీజ్ ప్రభువా, ప్లీజ్.
హాయ్ బ్రదర్. ఎమ్మానియర్. జానీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఓ 10 మినిట్స్ కుదురుతుందా? కుదరదన్న, నాకు కొంచెం పని ఉంది. కనీసం 2 మినిట్స్ ప్లీజ్. సరే. నేను బీటెక్లో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు చూసేవాడిని. అదొక సరదా. అయినా ఈ వయసులో చూడకపోతే ఏ వయసులో చూస్తాను చెప్పు. అవునన్నా, నెమ్మదిగా నాకు అదొక అలవాటుగా మారిపోయింది. అయినా అదేమన్నా మందా అలవాటైతే ఫీల్ అవ్వడానికి? మంది అయితే డబ్బు పోద్ది, ఆరోగ్యం పోద్ది. ఈ అలవాటు వల్ల వచ్చే నష్టమే ఉంది. అమ్మా, నీ అనలైజేషన్ సూపర్ అన్నా. అలా చూస్తుంటే వాళ్ళ మీద ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చేవి. ఎవరికైనా వస్తాయి కదా, అసలు చూసేదే అందుకు. అదే కదా. అయినా ఏదైనా చేస్తే తప్పు కానీ చూడటం, మనసులో మోహించడం తప్పే ఉంది. ఎదుటివాడికి నష్టం కలిగించినంత వరకు మనం ఏం చేసినా తప్పలేదు. ఇది నా ఫిలాసఫీ. ఏమంటావు అన్నా? నువ్వు క్యాకే. 2 మినిట్స్ అయిపోయినట్లుంది. పని లేదు, ఏమీ లేదన్నా. నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడుతుంటే బాగుందన్నా. థ్యాంక్స్ అన్నా. అలా 3 సంవత్సరాలు గడిపేశాను. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను. మొదట్లో అంతా బోర్గా అనిపించేది. ఆ తర్వాత యేసుక్రీస్తు మాటలు, ఆయన ప్రవర్తన నన్ను చాలా ప్రభావితం చేసాయి. ఆయన అలవాట్లు, ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, మాట తీరు అద్భుతం. ఒక మనిషి ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించాడు. ఆయన మత్తయి సువార్త 5:28 ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన క్షణంలోనే హృదయంలో వ్యభిచారం జరుగుతుందని చెప్పాడు. నేను వ్యభిచారణం తెలుసుకున్నాను. మనుషులు నీతి వేరు, దేవుడు నీతి వేరు. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ తప్పులని తెలిసినా ఏజ్ ప్రాబ్లం, కల్చర్, నేచర్ అని చెప్పుకుంటూ మన లోపాలని దాచిపెట్టుకుంటూ ఉంటాం. జానీ, మీ మమ్మీ కానీ డాడీ కానీ పక్కన ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిని చూస్తావా? చూడను. ఏ, అది తప్పని నీకు తెలుసు. ఆదాము నుండి ప్రతి మనిషికి కూడా మంచి చెడుల్ని వివేచించే జ్ఞానం ఉంది. కానీ ప్రతి మనిషి తన మనస్సాక్షిని చంపుకొని చెడునే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. దేవుడు నా కళ్ళు తెరిచాడు. మోహపు చూపు పాపం అని తెలుసుకున్నాను, విడిచిపెట్టాను. ఇప్పుడు నా మనసు చాలా తేలిగ్గా ఉంది. యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి ఆయన కాడిని మన మీద మోస్తున్నప్పుడే దొరుకుతుంది. ఆయన ఆజ్ఞలనే కాడిని నేను మోస్తున్నాను. ఆ విశ్రాంతి నేను అనుభవిస్తున్నాను. జానీ, మళ్ళీ కలుద్దాం. ఫోన్ నెంబర్ అన్నా తీసుకోవాల్సిందే. ప్రభువా, నేను వ్యభిచారిని, నన్ను క్షమించగలవా? నాలాంటి వాడికి కూడా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందా? ఇంకెప్పుడు మోహపు చూపులో పడిపోకుండా నన్ను కాపాడు. నా బలహీనత నాలో నుండి తీసివేయి. ఈ పాపిని క్షమించు ప్రభువా, క్షమించు. రే శ్యాము, ఈ దెబ్బకి టిమ్ము కూడా అయిపోవాలరా. బాలే, అంత లేదు చూడరా. 6 ఎయిరా. అబ్బా, ఓకే ఓకే, ఈసారి చూడరా. ఎల్రా. జానీ, ఒక రోజు మళ్ళీ చేస్తాను ఉంటాను. మీరు ఆపలేదు, నేను వస్తాను.
ప్రెస్ట్ లెడ్ జానీ ప్రెస్ట్ లెడ్ అన్న ఏంటి బిజీగా ఉన్నట్టున్నా బిజీ ఏం లేదన్న రా అన్న మాట్లాడుకుందాం ఏంటి క్రికెట్ అంటే ఇష్టమా చాలా సెలవు వస్తే గ్రౌండ్లోనే ఉంటాను టీవీలో మ్యాచ్లు వస్తే చూస్తుంటావా కాలేజ్ మానేసన్న చూస్తానన్న నువ్వు క్రిస్టియన్ కదా ఇలా ఆటలు ఆడచ్చా ఆడకూడదా అని ఎప్పుడైనా ఆలోచించావా దీంట్లో ఆలోచించడానికి ఏముందన్న జస్ట్ ఫర్ ఎక్సర్సైజ్ అయితే ఎక్సర్సైజ్ చేయడంలో తప్పే ఉంది జానీ డిస్కవర్ ఇన్వెంట్ ఫైండ్ ఈ మూడు పదాలు ఒకటేనా ఒకలాంటివే కానీ ఒకటి కాదు జిమ్ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ మూడు ఒకటేనంటావా జానీ ఎక్సర్సైజ్ శరీర ఆరోగ్యానికి కొంతవరకు సహాయపడుతుంది వాకింగ్ జాగింగ్ ఇలాంటి వ్యాయామంలోకి వస్తాయి ఇందులో తప్పులేదు జిమ్ అనేది మన శరీరాకృతిని ఆకర్షణీయంగా మార్చడానికి కారణమవుతుంది దానివల్ల మనకి గర్వం మన వల్ల ఇతరులకి శోధన తప్ప వేరే ఏ ఉపయోగం ఉండదు బైబిల్లో అల్లరితో కూడిన ఆటపాటలు అని ఒక మాట ఉంది కదా అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటంటావు నువ్వు ఆడుతున్నావు అల్లరి చేస్తున్నావు ఈ వాళ్ళతో కూడిన ఆడపాటలు కావా ఎవరో టైంపాస్కి ఎంటర్టైన్మెంట్కి దీన్ని కనిపెట్టారు ఇంకొకరు డబ్బు కోసం పేరు కోసం దీనిలో ఆడుతున్నారు మరొకరు వ్యాపారం కోసం దీన్ని టెలికాస్ట్ చేస్తున్నారు మనం మాత్రం మన సమయాన్ని ధనాన్ని బలాన్ని ఖర్చు పెట్టి చూస్తున్నాం ఆడుతున్నాం ఇదంతా లోక సంబంధమైంది మనం తినే ఆహారం కలుషితమైంది కాబట్టి కొంచెం వ్యాయామం అవసరం అవ్వచ్చు అంతేగాని ఆటలు అవసరం లేదు సమయం దొరికితే బైబిల్ చదువుకో దేవుని గురించి నేర్చుకో చాలామంది క్రైస్తవులు తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా ధ్యానపూర్వకంగా బైబిల్ని చదవడం లేదు అందుకే దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు అన్యులు వీడియో గేమ్స్ ఇతర ఆటలు చూస్తూ ఆడుతూ టైంపాస్ చేస్తారు నువ్వేం ఖాళీ కాదు టైంపాస్ చేయడానికి బైబిల్ చదువు ధ్యానపూర్వకంగా చదువు వీలైనంత త్వరలో ఒకసారైనా పూర్తి చేయి మానసిక ఉల్లాసం కోసం యోగాల మీద ఆటల మీద ఆధారపడకు అవేవి మనకు మనశ్శాంతిని ఇవ్వలేవు మన ప్రభువే దాన్ని మనకు అనుగ్రహించగలడు అవును నువ్వు ఎక్కడుంటావు అరే జానీ జేమ్స్ ఎట్రా రే జేమ్స్ నేనే కదరా నువ్వు జేమ్స్ ఎట్రా నీ పేరు కరేపాక ఒకసారి అన్నా సార్ సార్ ఒకసారి వచ్చేయండి సరే సార్ మీరు వెళ్ళండి రెండు కలిసి వస్తాను సరే అయితే ఫ్రెస్ట్ ఉన్నాడనా రా కూర్చో ఏంటన్నా ఇలా ఎక్కడికి వెళ్తున్నా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను అది మన రాజుగడ పడిపోయిందంట్రా ఏంటి మన రాజుగడక ఆడేమంటారా జెరాఫిక్ జీన్ ప్యాంట్ వేసినట్టు అయినా కానీ అదేం పడతారా చింపాంజీ ఎరగట్టినట్టు వీళ్ళంతా నీ ఫ్రెండ్సా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న ఓహో రే మా కాలేజీలో ప్రిన్సిపల్ అంటాడరా పొట్టి కొట్టడరా నీకు కీర్తన గ్రంథం మొదట అజ్జే మొదటి రెండు వచనాలు గుర్తున్నాయా నిద్దట్లో లేపడి నేను చెప్తాను అన్న దృష్టిలో ఆలోచించినప్పుడుగా బాబుల మార్గం ఎలా అపవాసులు గుర్తించడం కూర్చుని ఏవో ధర్మశాస్త్రం ముందు ఆనందించి దేవరాత్రి ముందు దాన్ని ధ్యానించుకోడు ధన్యుడు అలా కాదు ఒకసారి ఆలోచించుకుంటూ నీకు నువ్వు అప్లై చేసుకుంటూ మళ్ళీ చెప్పు దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఏమమ్మా సినిమాకి వెళ్దామా వెళ్దామమ్మా నువ్వు మా నాన్న అడిగి రావాలరా తల్లిదండ్రులు మాట ఎవడు బాగుపడ్డారా ఏరా ఈరోజు రావా ఈడింతే రా బాబు ఈడు పాపుల మార్గం నిలవక అరే మా అమ్మ మన వరకు కూతురా సీరియల్కి ఇచ్చిందిరా సూపర్ నువ్వేం చేశారా నేను ఎడుతున్నాను రా
అపహాసకులు కూర్చుండే చోటు నువ్వు కూర్చుండక ప్రిన్సిపల్ గారితో చూడండిరా. జానీ, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎవరినైనా కలుసుకో, సువార్త చేయి, కానీ ఇలా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయకు. బైబిల్ ఇంకా ఇలా చెప్తుంది, అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించు, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివాడవే ఉండకు, దుర్నీతి పరులతో సాంగత్యం చేయకు, మనుషులు చేసే రహస్య పాపాన్ని గురించి చెప్పుకోవడం కూడా అవమానకరమని తెలుసుకో. నేను ఇంతకాలం తప్పు చేసిన ప్రభువా, నన్ను క్షమించు. దుష్ట సాంగత్యం చేసి చెడ్డ మార్గంలో నడిచాను, అపహాసకుతో కలిసి అపహాసకుని అయ్యాను. ఇప్పుడు నేను వీళ్ళందరినీ విడిచిపెట్టాలి, నాకు అది సాధ్యమేనా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, నేనైతే వీళ్ళని విడిచిపెట్టలేను ప్రభువా, కానీ నువ్వు నాకు సహాయం చేస్తే నేను విడిచిపెట్టగలను, నాకు సహాయం చేయి. అన్న ఎక్కడ? మార్కెట్కి వచ్చాను. ఏం లేదు, ఒకసారి కలుద్దామని. అడగను పడుతుంది, ఎక్కడున్నావు? స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది? ఇంతకుముందు స్పిరిచువల్ లైఫ్ అనేది లేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదన్న. ప్రైజ్ గాడ్. జానీ, నువ్వు చెప్పలేందుకు వేసుకుంటున్నావు? కాలుకేం గుచ్చుకోకుండా. మొబైల్ ఎందుకు వాడుతున్నావు? మాట్లాడుకోవడానికి. డ్రెస్ ఎంత తీసుకుంటున్నావు? సిగ్గుంది కాబట్టి. మరి ఆ బ్యాండ్ చెప్పు జానీ. హేతువాడుకు ప్రతివానికి సమాధానం చెప్పమని బైబిల్ చెప్తుంది, నువ్వు ఆ బ్యాండ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? జానీ, ఇవన్నీ వ్యర్థమైనవి. స్టైల్ కోసం, అందం కోసం అన్నిలు వీటిని తగిలించుకుంటారు. మనం అన్యుల పోలు నడుచుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఈ వ్యర్థమైన మనకెందుకు? అంటే ఏదో మామూలుగా. నాకేమైనా చెప్పచ్చు, వాక్యానికి చెప్పుకో. చెవులకు రింగులు, మెడలో చైన్లు, చేతులకు బ్యాండ్లు, ఇవన్నీ మనకు అవసరమా? వీటి వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. మన గొప్ప చెప్పుకోవడానికి, అందానికి, ఆకర్షణకు మాత్రమే వీటిని వాడతాం. ఇవన్నీ బైబిల్ ప్రకారం తప్పు కదా? మెడలో ఏంటి? క్రాస్ అన్న. ఎందుకు వేసుకున్నావు? యేసుక్రీస్తు సిలువమే చనిపోడు కదా, అందుకనే వేసుకున్నాను. సిలువమే చనిపోతే సిలువ మెడలో వేసుకోవాలా? యేసుక్రీస్తు మరణం గొప్పదే, కానీ సిలువను గొప్ప చేయకూడదు. అన్యులు తమ దేవతల విగ్రహాలు మెడలో వేసుకుంటారు, నీకు వాళ్ళకి తేడా ఏముంది? అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని పెట్టాడు, దాన్ని చూసిన వాళ్ళందరూ ఆనాడు పాము కాటు నుంచి స్వస్థత పొందారు. ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడు. ఆయన సిలువ త్యాగాన్ని చూసిన వాళ్ళందరూ నేడు పాపపు కాటు నుండి స్వస్థత పొందుతున్నారు. నాటి ఇస్రాయేలీలు తమను స్వస్థపరిచిన దేవునితో పాటు ఆ ఇత్తర సర్పాన్ని కూడా నెహుష్ట అనే పేరుతో ఆరాధించారు. దేవుడు దాన్ని విగ్రహారాధన అన్నాడు. ఇస్కియా ద్వారా దేవుడు ఆ సర్పాన్ని ముక్కలు ముక్కలు చేయించాడు. ఇస్రాయేలీలు సర్పాన్ని ఆరాధిస్తే వాళ్ళలాగే క్రైస్తవులు కూడా సిలువుకు నమస్కరించడం, మెళ్ళో వేసుకోవడం వంటివి చేస్తూ సిలువును ఆరాధిస్తున్నారు. తెలియకుండానే విగ్రహారాధన జరిగిపోతుంది. అవును, నెట్ కింద కూర్చోవు. ఏమైనా వర్క్ ఉందా? మామూలుగానే, ఫేస్బుక్ కోసం వచ్చానన్న. ఓహో, ఫేస్బుక్ రోజు ఓపెన్ చేస్తావా? డెఫినెట్గా అన్న, యాక్చువల్గా మొబైల్లోనే ఆపరేట్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి నెట్కి వస్తానన్న. ఫేస్బుక్ ఎందుకు యూస్ చేస్తున్నావు? అది ఫ్రెండ్స్ని పెంచుకోవడానిక, టైంపాస్క, మంచి మంచి స్టైల్స్లో ఫోటోలు తీసుకొని షేర్ చేసుకోవడానిక, జోకులు కొటేషన్లు చదువుకోవడానిక, లేక లోక సంబంధమైన వీడియోలు అవే
కామెడీ మ్యాజిక్ లాంటివి చూడడానిక. అంటే ఫేస్బుక్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ కదన్నా, అదొక కమ్యూనికేషన్ అంతే. ఫేస్బుక్ అంటే ఏంటి? ఫేస్బుక్ ఎంతమంది వాడుతున్నారని అడగట్లేదు జాని, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటే ఏంటి? నువ్వు ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావు అని అడుగుతున్నాను. అది ఎవరికైనా సువార్త చేయడానికి ఫేస్బుక్ను వాడుతున్నావా, లేక క్రీస్తుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుని ఆత్మీయస్థితిని అభివృద్ధి చేసుకోవడానికి వాడుతున్నావా? జానీ, టెక్నాలజీని వాడుకోవడం తప్పు కాదు, మనుషులతో కమ్యూనికేట్ అవ్వడమో తప్పు కాదు, కానీ అందులో నీ ఉద్దేశం ఏంటన్నదే ముఖ్యం. నువ్వెందుకు ఫేస్బుక్ వాడుతున్నావు నీకే తెలీదు, అందరూ వాడుతున్నారు, నువ్వు వాడుతున్నావు. అదొక ట్రెండ్, అదొక క్రేజ్, అంతే. ఫేస్బుక్ ద్వారా సువార్త చేయి, కొంతమందికి ప్రయోజనం చేకూరుతుంది. అవకాశం ఉంటే ఫేస్బుక్ ద్వారా బైబిల్ గురించి ఏమైనా తెలుసుకో, నీకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాని అనవసరమైన స్నేహాలు పెంచుకోవడానికి, వ్యర్థమైనవి చూడడానికి ఫేస్బుక్ను వాడుకో. ఫేస్బుక్ ద్వారా నాశనమైన జీవితాలు నాకు చాలా తెలుసు. సరదాగా అకౌంట్ ఓపెన్ చేయడం, కొత్త స్నేహాలు పెంచుకోవడం, అమ్మాయిలు అబ్బాయిలు అసభ్యమైన పదజాలంతో చాట్ చేసుకోవడం, ఫోన్ నెంబర్లు తీసుకుని లవ్ స్టోరీలు నడపడం, ఇంకొంచెం ముందుకెళ్ళి వ్యభిచరించడం, తరచూ ఇవే కదా జరుగుతున్నాయి. కామెంట్లు, కేసులు, పరిచయాలు, ప్రేమలు. అన్యుల సంగతి పక్కన పెడితే క్రైస్తవుల్లో కూడా, ముఖ్యంగా యవనస్తులు, గంటల కొద్ది సమయాన్ని ఫేస్బుక్లో గడుపుతూ లోకానికి దగ్గరైపోతున్నారు. జానీ, ఫేస్బుక్ ద్వారా నువ్వు శోధించబడుతున్నావా లేదా? నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావా లేదా? జనరేషన్తో పాటు మనము నడవాలి, కానీ మన ఆత్మలను నాశనం చేసుకుని అంత నడవకూడదు. నువ్వు ఫేస్బుక్ ఉపయోగించుకో, కానీ అది నీకు ఒక వ్యసనంగా మారకూడదు. ఫేస్బుక్ను నీకు కానీ, నీ ద్వారా ఇతరులకు కానీ ఏదైనా ఉపయోగం కోసం వాడు. అంతేగాని నీ ధనాన్ని, సమయాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడానికి వాడకు. ఫేస్బుక్ని నువ్వు ఆపరేట్ చేయాలి, అది నిన్ను ఆపరేట్ చేయకూడదు. దాన్ని అవసరానికి వాడాలి, కానీ అలవాటుగా వాడకూడదు. ఫేస్బుక్లో విస్తారమైన పాపం ఉంది, కోట్ల మంది దాని ద్వారా చెడిపోయారు, చెడిపోతూ ఉన్నారు. నీకు సాధ్యమైతే ఫేస్బుక్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కొంతమందిని రక్షించు, కానీ ఆ ప్రయత్నంలో నీ ఆత్మను మాత్రం పోగొట్టుకోకు. ఒకవేళ ఫేస్బుక్ ద్వారా నువ్వు ఆత్మీయంగా చెడిపోతున్నావని నీకు అనిపిస్తే మాత్రం దాన్ని ఇంకెప్పుడు వాడకు. మనల్ని చెడిపేదానికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. జానీ, ఏమైనా హర్ట్ చేశానా? అదేం లేదన్నా. హర్ట్ అయినా పర్వాలేదులే, నువ్వు మారడమే నాకు ముఖ్యం. వెళ్తాను. నేను వచ్చేస్తానన్నా. ఏంట్రా? నీతో మాట్లాడాలి. మాట్లాడు. నీ మధ్య మాతో మాట్లాడట్లేదు, కలవట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకని? ఈ మధ్యన కొత్త ఫ్రెండ్స్ కలిసారులేరా? నిజమేరా, ఆ ఎమ్మెల్యే కలిసిన గురించి మారిపోయాడురా. అదేంట్రా, దేవదూతలకు ఎక్కడికి వెళ్తే అక్కడ జానీ అంటే ప్రత్యక్షం అయిపోతాడు. అయినా కొత్త ఫ్రెండ్స్ దొరికారని పాత్రలు వదిలేయకూడదురా. ఏంట్రా, అయిపోయిందా? అవునరా, నేను మారిపోయాను. ఆయన కలిస్తే ఏముంటుందిరా? డబుల్ మీనింగ్ జోకులు, బూతులు, ఇతరులను అపహసించడం, వాడు వీడు చేసే పనికిమాల పనులు చెప్పుకోవడం, ఇంతే కదరా? ఇవన్నీ బైబిల్ ప్రకారం తప్పురా. ఇంతకాలం నేను తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకోవడం అలా బిహేవ్ చేస్తే నేను మూర్ఖుని అవుతాను. ఓహో, బాగుందిరా, సూపర్ ఉంది. దేవుడు ఫ్రెండ్స్ వదిలేమని చెప్పాడా? లేదురా, దుష్ట సాంగత్యం చేయొద్దని చెప్పాడు. ఏంట్రా, మేము నీకు దుష్టిలా కనపడుతున్నావా? ఇదంతా కాదురా, నేనున్నప్పుడు బూతులు, లోక సంబంధమైన మాటలు ఏమీ మాట్లాడమంటే మిమ్మల్ని కలవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. అవునరా, ఇలా కనిచేద్దాం. పికప్. రే, ఈ సుసందర్భంలో చిన్న పార్టీరా. ఏంట్రా? రే బీర్. ఒరే జేమ్స్, నువ్వు సూపర్ రా. రే జేమ్స్, మనం క్రిస్టియన్స్ రా, డ్రింకింగ్ పాపం రా. ఒరే తెరం,
బీర్ ముందు కాదురా, అదొక ఎనర్జీ డ్రింక్ రా. చాలా మంది సంఘ పెద్దలు తాగుతున్నారా, ఇది మా డాడీదేరా. ఏంటో భయంగా అనిపిస్తుందిరా, తాగకూడదని రాయబడింది కదరా. రే వైన్ కొంచెం తాగచ్చని బైబిల్ ఉంది కదరా. ఇది కొంచెమే కదరా, ఇది జాతస్థం కాకపోతే. బీర్ ఇప్పుడు ఫ్యాషన్ రా, ఫారెన్ అనుకో, క్రిస్టియన్స్ అందరూ వచ్చి చర్చిలో తాగుతారు. మన దేశంలో క్రిస్టియన్స్ ఇప్పుడు డెవలప్ అవుతారు. అంతేనంటవా, కానీ భయం వేస్తుందిరా. ఇప్పుడు దేనికి ఇలా అనిపించలేదు. కొంచెం తాగరా, బాగుంటుంది, బాడీ వస్తుంది, కలర్ కూడా వస్తుంది. కొంచెం తాగరా, కొంచెం తాగరా. సరేరా, కానీ ఒకసారికే, ఇంకెప్పుడు బలవంత పెట్టకూడదు. సరేరా, సరే. ఈ ఒకసారి తాగితే తర్వాత నువ్వేదమ్మంటావు. ఒరే ప్రత్యక్షమైపోడరా. ఒరే జానీ, ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయకు, తాగిన తర్వాత లిఫ్ట్ చేయి. ఫోన్ ఇటెవరా? అన్న, ప్రైస్టులాడ్. ప్రైస్టులాడ్ జానీ, ఏం చేస్తున్నావు? ఏ అన్నా? మామూలుగా అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు? అలా అడిగేవేంటన్నా? ప్రేయర్ చేసుకుంటుంటే పదే పదే గుర్తొస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు అని ఫోన్ చేశాను. అది ఫ్రెండ్స్ వచ్చారు, బీర్ తెచ్చారన్నా, అది మద్యం కాదంటున్నారు, ఎనర్జీ డ్రింక్ అంటున్నారు. బైబిల్లో కొంచెం తాగమని ఉంది కాబట్టి బీర్ తాగొచ్చని చెప్తున్నారు. సరే, వాళ్ళంతా అక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారన్నా? ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టు, మొబైల్ మధ్యలో పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పండి. రే, ఈరోజు ఆడో మనం తేలిపోలరా. అంతేరా, అడిగన్నా. వీరు మద్యం కాకపోతే మందులు షాపులు అమ్మకుండా మందు షాపులు ఎందుకు అమ్ముతున్నారు? బీరులో 6% ఆల్కహాల్ ఉంటుంది, అలాంటప్పుడు దాన్ని మద్యం కాదని ఎలా అంటున్నారు? కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తాగమని బయట చెప్తుంది కదా, మీ కడుపులో ఏం జబ్బుందని తాగుతున్నారు? ఇందాకేదో తెలిసేస్తాను. ఒకటో తిమోతి 5:23 పౌలు ద్రాక్షరసం తాగమని చెప్పాడు, అంటే గ్రేప్ జ్యూస్, అది పులియబెట్టింది. ఇంగ్లీష్లో ద్రాక్షరసాన్ని వైన్ అంటారు, అంతేగాని బ్రాందీ, విస్కీ, వైన్, బీర్లు ద్రాక్షరసాలు కావు. ఇవన్నీ ద్రాక్షరసాన్ని పులియబెట్టడం ద్వారా తయారు చేసిన మద్యాలు. త్రాగుబోతులు విందుల్లో పాల్గొనవద్దని, మద్యంతో మత్తులే ఉండకూడదని దేవుడు పదే పదే చెప్తున్నాడు. విదేశీయులు, కొందరు సేవకులు సంఘ పెద్దలు తాగుతున్నారని త్రాగుడు పాపం కాదు అనుకోవద్దు. ఏది పాపమో సమాజం కానీ సంఘం కానీ నిర్ణయించకూడదు, దాన్ని బైబిలే నిర్ధారిస్తుంది. త్రాగుబోతులు నరకంలో వేయబడతారని బైబిల్ సూటిగా హెచ్చరిస్తుంది. దయచేసి ఆలోచించండి. బాయ్. సరే అన్నా, థ్యాంక్స్ అన్నా, బాయ్. జాగ్రత్త జానీ, బాయ్. ఒరే ఏంట్రా డల్ అయ్యారు, బైబిల్లో ఎన్నో ఉంటాయి, అన్నీ మనం పాటించలేం. ఒరే రండిరా, బీర్ తాగేద్దాం. ఏ మిన్ తాగవరా, బాటిల్ ఎట్టు వెళ్ళిపో. ఏంటన్నా ఈ సడన్ సర్ప్రైజ్? ఈ ఏరియాలో నాకు కొంచెం పని ఉంది, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా, నిన్ను కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. ఓకే ఓకే. ఏంటి, నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఆహా, ఏదో అప్పుడప్పుడు అన్నా. అప్పుడప్పుడు అంటే? వారానికి 2-3 సార్లు. ఓహో, దీన్ని అప్పుడప్పుడు అంటారనమాట. ఏం భయ్యా, సినిమాలు చూడకూడదా ఏంటి?
క్రైస్తవులు సినిమాలు చూడొచ్చు నువ్వు అనుకుంటున్నావా ఏంటి? చూడడంలో ఉందన్న, మంచి తీసుకుంటాం చెడు వదిలేస్తాం. ఆహా, మినరల్ వాటర్ని డ్రైనేజ్ వాటర్ని కలిపేసి అందులో మంచినీళ్ళు తాగి చెడ్డనీళ్ళు వదిలేయడానికి కుదురుతుందా? భయ్యా, ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పు, అన్నీ యాక్సెప్ట్ చేశాను, కానీ సినిమాలు చూడొద్దంటే మాత్రం ఒప్పుకోనన్న. జానీ, నువ్వు నా మాట వినాల్సిన పని లేదు. అసలు క్రిస్టియన్ ఏ మనిషి కట్టండి పాటించిన అవసరం లేదు, కానీ బైబిల్ చెప్తుంది మాత్రం పాటించి తీరాల్సిందే. బైబిల్లో సినిమాలు చూడకూడదని ఎక్కడైనా రాయబడిందా? సినిమా అనేది ఈ మధ్య కనిపెట్టారు. బైబిల్ ఎప్పుడో రాయబడింది కాబట్టి సినిమా అనే మాట బైబిల్లో ఉండదు, కానీ సినిమాలు చూడకూడదని మాత్రం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సరే, ఒక బుక్కు పెన్ను తీసుకో, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీ మనస్సాక్షితో సమాధానం చెప్పు. సరే. సినిమా దైవ సంబంధమైందా లోక సంబంధమైందా? లోక సంబంధమైందే. లోక సంబంధమైంది అనరాయ్. సినిమా ఎందుకు కనిపెట్టారు? కొంతమంది జీవనోపాధి కోసం. ఆహా, బ్రాందీ షాపుల వల్ల కూడా కొంతమందికి జీవనోపాధి దొరుకుతుంది. నేను అడుగుతుంది అది కాదు, అసలు సినిమా ఎందుకు కనిపెట్టారు అని అడుగుతున్నాను. టైంపాస్కి, కాలయాపనకి అని రాయ్. సినిమాలు చూడటం వల్ల నువ్వు ఎప్పుడైనా శోధించబడుతుంటావా? అంటే మోహపు చూపు, చెడు ఆలోచనలు రావడం, హింసాయుతమైన ఆలోచనలు, లవర్ని మెయింటైన్ చేయాలనిపించడం, ఇలా ఏమైనా అనిపిస్తుందా? చూసిన ప్రతిసారి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్న. శోధిస్తుంది అన్రాయ్. సినిమాల వలన నీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా? బోల్డ్ అంత దొరుకుతుంది రాయ్, ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా సినిమా బాగుందని ఎవరైనా చెప్పినప్పుడు కానీ, లేకపోతే కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ చూడాలని ఆశ కలుగుతుందా? చూడాలని ఆశ కలిగిస్తుంది అని రాయ్. సినిమాలోని పాటలు డైలాగ్స్ మాక్సిమం డబుల్ మీనింగ్ హింసాయుతమైనవి కదా. నువ్వు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు నీ నోట్లోంచి ఆ పాటలు డైలాగ్స్ వస్తున్నాయా? పదే పదే వస్తున్నాయన్నా. సినిమా వల్ల నోటి నుంచి లోక సంబంధమైన మాటలు పాటలు వచ్చేస్తున్నాయని రాయ్. నువ్వు సినిమా కోసం సమయాన్ని దానాన్ని ఖర్చు పెడుతున్నావు కదా, సినిమా నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? కనీసం నీ వ్యక్తిగత జీవితానికైనా ఏమైనా ఉపయోగపడుతుందా? ఏ ఉపయోగం లేదని రాయ్. సినిమాల్లో ఫైట్లు, హీరో హీరోయిన్లు పాటలు పాడుకోవడం, ఇవన్నీ నిజమా అబద్ధమా? అబద్ధమే. సినిమా అబద్ధం అని రాయ్. ఇప్పుడు బైబిల్తో నువ్వు రాసిన పోలుద్దామే. సినిమా లోక సంబంధమైంది, క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన వాడు. లోకం నుంచి ప్రత్యేకించబడిన వాడికి లోక సంబంధమైన వాటితో సంబంధం ఏంటి? యాకోబు పత్రిక 4:4 ప్రకారం లోక సంబంధమైన వాటితో స్నేహం చేసేవాడు వ్యభిచారి. సో సినిమాలు చూసే క్రైస్తవుడు సినిమాని టైంపాస్ కోసం కనిపెట్టారు. ఉన్న సమయాన్ని ప్రార్థన చేసుకోవడానికో, బైబిల్ చదువుకోవడానికో, విశ్రాంతి తీసుకోవడానికో, లేకపోతే కుటుంబంతో గడపడానికి వాడాలి కానీ ఇలా వృధా చేసుకోకూడదు. క్రైస్తవుడు టైంని యూజ్ చేయాలి కానీ పాస్ చేయకూడదు. ఎఫెసీ పత్రిక 5:17 ప్రకారం సమయంను పోనిచ్చి వాడు అజ్ఞాని.
సో సినిమాలు చూసే క్రైస్తవుడు. సినిమా శోధిస్తుంది. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని, శోధన నుంచి తప్పించుకోమని బైబిల్ చెప్తుంటే, శోధించే సినిమాలు చూడడం దేవుని వాక్యాన్ని ధిక్కరించడం కాదా? లోక సంబంధమైన ఈ సినిమా మనకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రభువుని బట్టి ఆనందించమని బైబిల్ చెప్తుంటే, లోకాన్ని బట్టి ఆనందించిన వాక్య విరుద్ధం కాదా? సినిమా చూడాలనే ఆశను మనలో కలిగిస్తుంది. శోధించే వాటిని చూడాలని ఆశపడడం నేత్రాశ కదా? సినిమాలు చూడటం వల్ల నోటి నుంచి లోక సంబంధమైన మాటలు వస్తాయి. ఒకే నోటి నుంచి కృతజ్ఞత వచ్చిన బూతు మాటలు రావచ్చా? ఒక పక్క దేవుని పాటలు పాడుతూ మరో పక్క సినిమా పాటలు పాడచ్చా? సినిమాలు చూడటం వల్ల ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఏ విధమైన ఉపయోగం లేదు. సామెతలు 12:11లో వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు బుద్ధి లేనివాడని రాయబడింది. అంటే సినిమాలు చూసే క్రైస్తవుడు ఏమవుతాడు? సినిమాల్లో చూపించే ఎక్కువ శాతం అబద్ధమే. అబద్ధానికి జనకడెవరు? సాతాను. అబద్ధమైన సినిమాని నువ్వు ప్రేమించి నీ టీవీలోను కంప్యూటర్లోను దాన్ని జరిగిస్తున్నావు. ప్రకటన 22:15లో అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు పరలోకం వెళ్ళడం రాయబడింది. ఈ 8 కారణాలను బట్టి క్రైస్తవుడు సినిమాలు చూడకూడదు. చూడు జాని, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మో అని బైబుల్ చెప్తుంది. వాటిని ప్రేమించేవాడు నాశనమవుతాడని కూడా హెచ్చరిస్తుంది. లోకాశలకు దూరంగా ఉండు, అది నీకు మంచిది. లోకంలో ఉన్న అన్నీ సాతన్ కల్పించినవే, కానీ నేను వాటిని ఎలా గుర్తించగలను? నేనేం చూడాలో, ఏమి వినాలో, ఏం చదవాలో నాకెలా తెలుస్తుంది? ఏవి లోక సంబంధమైనవో, ఏవి దైవ సంబంధమైనవో గ్రహించడమే జ్ఞానం. ఆ జ్ఞానం దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4:8 చదువు. ఆ వచనం ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. మనం దేని మీద మనసు పెడతామో అదే మనల్ని నడిపిస్తుంది. నువ్వు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం చదువుతున్నావో అవే నీ తలంపుల్ని, ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. నువ్వు చెడ్డవి వింటూ, చెడ్డవి చూస్తూ, చెడ్డవి చదువుతుంటే నీ హృదయాలోచన ప్రవర్తన ఖచ్చితంగా చెడిపోతాయి. దేవుని వాక్యాన్ని విను, మంచి పాటలు విను. ఈ మధ్య క్రైస్తవ సంగీతం కూడా ర్యాప్లు, పాప్ మ్యూజిక్లతో కలుషితమైపోయి సినిమా పాటలు ఎలా అయితే శరీరాన్ని కదిలిస్తాయో ఇవి కూడా అలాగే తయారయ్యాయి. నువ్వైతే దేవుని స్తుతించేవి, నిన్ను హెచ్చరించేవి, బోధించేవి, ఓదార్చేవి వెతుక్కుని మరీ విను. బైబిల్ చదువు, మంచి క్రైస్తవ పుస్తకాలు చదువు. సినిమాలు, సీరియల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ లాంటివి చూస్తూ నీ సమయాన్ని, ఆలోచనని పాడు చేసుకోకు. ఖాళీ సమయాన్ని ప్రభుతో గడుపు. నువ్వు ఏదైనా చూడాలనుకున్నా, చదవాలనుకున్నా ఒకసారి ఈ వచనంలోని 6 లక్షణాలతో పోల్చి చూడు. అది చెయ్యొచ్చో చేయకూడదో నీకే అర్థమవుతుంది. ఓకే అన్నా, నేను వచ్చిన పని అయిపోయింది, బాయ్. బాయ్. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకో. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
అయ్యా లేడీస్వి జీన్స్ టీషర్ట్స్ చూపించండి. సైజ్ ఎంత? బాగా ప్రేయర్ చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ సమస్యను తీరుస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఏదైనా చర్చికి వెళ్తుందండి. హాయ్, మళ్ళీ కలుస్తాను సార్. ప్రెస్టిలర్ జాని ప్రెస్టిలర్ అండి. ఏంటి ఇలా వచ్చావు? చెల్లికి బట్టలు కొందామని వచ్చాను చూడు. ఫైన్ రా, కూర్చొని మాట్లాడుకుందాం. జాని, నువ్వు రోజు హార్ట్ఫుల్గా ప్రేయర్ చేసుకుంటావా? రోజు కాదు, అప్పుడప్పుడు. హార్ట్ఫుల్గా అయితే ఎప్పుడో ఒకసారి. అయినా రోజు ప్రేయర్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఆహా, ఒకవేళ రోజు ప్రేయర్ చేసుకోవాలని రూల్ ఉంటే చేస్తావా? ఎపిసి పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయమని రాయబడింది. 1 తిమోతి 2:1-2 రాజుల కోసం, అధికారుల కోసం, మన ఇతర సహోదరుల కోసం ప్రార్థించమని ఉంది. ఇంకా విసుగకు ప్రార్థించమని, మానకు ప్రార్థించమని, పట్టుదలతో ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. బైబిల్ని దేవుడు మనం చదవడానికి, వినడానికి, ప్రకటించడానికి మాత్రం ఇవ్వలేదు, అందరూ దాన్ని పాటించాలని ఇచ్చాడు. రోజు ప్రేయర్ చేసుకో, దేవునితో స్నేహం పెరుగుతుంది, లోకం తెలియకుండానే దూరం అవుతుంది. ప్రస్తుతం చాలామంది, ముఖ్యంగా యవనస్తులు, అసలు ప్రార్థనే చేయడం లేదు. అందుకే రకరకాల పాపాల్లో, దుర్బోధల్లో పడిపోతున్నారు. నేను చెప్తుంటే ఇదంతా నీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ బైబిల్లోని భక్తులంతా రోజులు అనేక మార్లు ప్రార్థన చేసేవారు. అందుకే వారి జీవితాలు లోకం నుంచి ప్రత్యేకించబడ్డాయి. ఒకసారి నువ్వు స్టార్ట్ చేయి. కాసేపు ఫ్రెండ్తో మాట్లాడినట్టు ప్రభుతో మాట్లాడు. హ్యాపీగా ఉంటుంది, ఓదార్పు దొరుకుతుంది, నీ ప్రశ్నలకు సమాధానాలు, నీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఒకసారి దేవునికి కనెక్ట్ అవ్వు, పై పైకి కాదు. అవును, నువ్వు అమ్మాయిలు చూడడం మానేసావు కదా. దేవుని కృప వల్ల మానేయగలిగానన్నా. ఎప్పుడైనా కంట్రోల్ తప్పుతున్నావా? అప్పుడప్పుడు అన్నా. అవునా, అప్పుడప్పుడు అంటే ఎలాంటి సందర్భాల్లో కంట్రోల్ అవ్వలేకపోతున్నావు? అది అంటే నాతో చెప్పడానికి ఏముంది, పర్లేదు చెప్పు. ఎవరైనా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంటే చూసేస్తున్నానన్నా. అట్రాక్టివ్గా అంటే ఎవరైనా షేప్లు కనిపించేలా, అంటే టైట్ డ్రెస్సులు, టైట్ జీన్సు, టీషర్ట్స్ వేసుకున్నప్పుడు కంట్రోల్ తప్పుతున్నానన్నా. ఇంతకుముందు అందరినీ చూసేవాడిని, ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మరీ ఇంట్రెస్ట్గా చూసేవాడిని. ఇప్పుడైతే కొంతవరకు చేస్తున్నాను, కానీ టైట్ డ్రెస్సులు వేసుకుంటూ మాత్రం శోధించబడుతున్నానన్నా. తర్వాత తప్పు చేసినని ఫీల్ అవుతున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా మోహపు చూపు అనే పాపంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి అమ్మాయిలు చూస్తుంటారు? వాళ్ళేంటన్నా, ఎవరైనా అంతే కదా, టైట్ డ్రెస్సులు వేసుకుంటే అట్రాక్ట్ అయిపోతాం. ఆహా, మరి నీ చెల్లికి ఎందుకు అలాంటి డ్రెస్ కొన్నావు? జాని, ఈ మోపు చూపు అనే పాపానికి కారకులు ఎవరని ప్రశ్నిస్తే అమ్మాయిల డ్రెస్సింగ్ బాగోకపోవడమే అని అబ్బాయిలు చెప్తారు. మేము మాకు నచ్చినట్లు వేసుకుంటాం, చూడటం మీదే తప్పని అమ్మాయిలు చెప్తారు. ఇదే ప్రశ్న బైబిల్ని అడిగితే ఇద్దరిది తప్పు అంటుంది. ద్వితీయోపదేశకాండం 2:5 స్త్రీల వస్త్రధారణ పురుషులు, పురుషుల వస్త్రధారణ స్త్రీలు ధరించకూడదని రాయబడింది. 1 తిమోతి 2:9 స్త్రీలు తగుమాత్రపు, అంటే సభ్యత గల, తక్కువ వెలగల వస్త్రాలు మాత్రమే ధరించాలని రాయబడింది. నెట్ హ్యాండ్స్, స్లీవ్లెస్లు, లెగ్గిన్లు, టైట్ పంజాబీలు, జీన్లు, టీషర్ట్లు, ఇవా సభ్యత గల వస్త్రాలంటే? వేలకు వేలు పోసి ఆకర్షణీయమైన బట్టలు కొనుక్కుంటున్నారు. ఇదా దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే? పెద్ద పెద్ద సేవకుల పిల్లలే ఇలా అసభ్యంగా తయారవుతుంటే ఇంకా క్రైస్తవ్యాన్ని ఎవరు బాగు చేయగలరు? మనం తినే ఆహారం కనుక మన సహోదరులకు ఆటంకంగా ఉంటే ఆ భోజనమే మానేయమని చెప్తుంది బైబిల్. అలాంటిది చూసి అబ్బాయిలందరికీ ఆటంకంగా, శోధనకరంగా ఉన్నాయని తెలిసినా ఈ ఆకర్షణీయమైన బట్టలను ఏ అమ్మాయి వదలడం లేదు. సభ్యత గల వస్త్రాలు వేసుకోమని చెప్పినా అందుకు లోబడిన ఇలాంటి అమ్మాయిలు, మోహపు చూపు వ్యభిచారం అని చెప్పినా అందుకు లోబడిన అలాంటి అబ్బాయిలు తీర్పులో శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. నేను తీర్పు తీర్చడం లేదు, దేవుని వాక్యమే తీర్పు తీరుస్తుంది. ఆజ్ఞాతిక్రమణే పాపం, పాపానికి జీతం మరణం. జానీ,
నీ డ్రెస్సింగ్ ఎలా ఉందో ఎప్పుడైనా గమనించుకున్నావా? కండలు కనిపించేలా టీషర్ట్లు, జారిపోతున్నట్లు కనిపించే లోయెస్ట్ ప్యాంట్లు. నువ్వు ఎలా అమ్మాయిల చేత శోధించబడుతున్నావో నువ్వు కూడా అలాగే అమ్మాయిలు శోధిస్తున్నావని తెలుసుకో. రకరకాల హెయిర్ స్టైళ్ళు, మళ్ళీ దానికి రంగులు, రకరకాల గడ్డాలు, బాడీ స్ప్రేలు, ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ శరీర సంబంధమైనవి కావా? ఇతరులను శోధించడానికి, నువ్వు గర్వించడానికి తప్ప ఇవెందుకు పనికిరావు. ఒకప్పుడు ఎవరైనా ఇలా తయారైతే చూసిన వాళ్ళంతా వాటిని పోకిరీ చేస్తలు అనేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అంటున్నారు. అనేకులు తమ పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుకుందరు. వీరి వలన సత్యమార్గం దూషించబడను అని బైబిల్ ముందే చెప్పింది కదా. విదేశీయులు కూడా ఇలాగే ఫ్యాషన్, స్టైల్, కల్చర్ అంటూ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఏం జరిగింది? ఇప్పుడు అక్కడంతా వ్యభిచారం, వ్యసనాలు తప్ప పరిశుద్ధత ఎక్కడా కనిపించడం లేదు. ఆదిమ సంఘం ఆత్మలను రక్షించడానికి తమ ప్రాణాలను కోల్పోతే మనం మాత్రం మన సరదాలు తీర్చుకోవడానికి ఆత్మల్ని నాశనం చేస్తున్నాం. సమాజానికి సభ్యత నేర్పించవలసిన మనం అసభ్యతను నేర్పిస్తున్నాం. క్రైస్తవుడు దేవుని ఆజ్ఞలు పాటిస్తే లోకానికి వెలుగవుతాడు. క్రైస్తవుడే వాక్యానుసారంగా జీవించకపోతే ఇంకా లోకం ఏమైపోతుంది? కానీ దేన్ని ఏ పర్పస్ మీద వాడాలో ఆ పర్పస్ మీదే వాడు. దేవుడు బట్టల్ని శరీరాన్ని కప్పుకోవడానికి ఇచ్చాడు. అందుకే వాడు ఆకర్షించడానికి, అందానికి వాడుకో. గడ్డాన్ని మొహానికి ప్రొటెక్షన్గా ఇచ్చాడు. అవసరం అనిపిస్తే ఉంచుకో, లేకుంటే తీసేసుకో. అంతేకాని ఫ్రెంచ్ కట్లు, ఆ కట్లు, ఈ కట్లు అంటూ అందానికి ఆకర్షించడానికి వాడుకో. దేవుడు జుట్టుని తలకి ప్రొటెక్షన్గా ఇచ్చాడు, కాబట్టి ఉంచుకో, దూకో. అంతేగాని ఇతరులను ఆకర్షించడానికి, తాము గణపరచబడ్డానికి బ్రతికే సెలబ్రిటీలాగా వింత వింత హెయిర్ స్టైల్స్ వాడకు. బాడీ స్ప్రేని చెమట వాసన రాకుండా ఉండడానికి కనిపెట్టారు. అవసరం అనిపిస్తే అందుకు మాత్రమే వాడు. ఇతరుల దృష్టిని నీ వైపు తిప్పడానికి కానీ, నీ రేంజ్ని ఇతరులకు చూపించడానికి కానీ వాడుకో. నువ్వు బాడీ స్ప్రేని ఎందుకు వాడుతున్నావో ఒకసారి నీకు నువ్వే ప్రశ్నించుకో. నీ ప్రశ్నకు సమాధానమే దాన్ని నువ్వు వాడచ్చో వాడకూడదో నిర్ణయిస్తుంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. ప్రభువు నాతో ఉండి నన్ను మార్చాడు. ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. నేను ఎలా ప్రవర్తించాలో ఆయనే నాకు బోధిస్తున్నాడు. అలా ప్రవర్తించడానికి ఆయనే నాకు సహాయం చేస్తున్నాడు. యేసుక్రీస్తుతో నాకు ఇప్పుడు అనుబంధం ఏర్పడింది. ప్రభువులో ఆనందించడం అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను క్రైస్తవుణ్ణి, ఎందుకంటే నేను మారు మనసు పొందాను.